చివరికి ఎంతవరకు వచ్చింది మీరు చూడండి ఇప్పుడు ఒక ఐఏఎస్కే సెక్యూరిటీ లేదండి ఒక ఐఏఎస్కే భద్రత లేదు అర్ధరాత్రి హడలిపోయా అప్రమత్తంగా ఉండి ప్రాణాలు కాపాడుకున్న తన ఇంట్లోకి డిప్యూటీ తహసీల్దార్ చొరబాటు పైన ట్విట్టర్లో స్మితా సబర్వాల్ మహిళలు ఇంట్లో ఉన్నా కేర్ఫుల్గా ఉండాలి అని సూచన తొలి వెలుగులో ఈ వార్త రాసినాం చూడండి ఒక మహిళకే ఒక మహిళకే భద్రత అంటే ఒక ఐఏఎస్ అధికారికే భద్రత లేనటువంటి పరిస్థితి అర్ధరాత్రి నేరుగా ఇంట్లోకి స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడ్డ డిప్యూటీ తహసీల్దార్ పెద్ద కేకలు వేయడంతో సెక్యూరిటీ అలర్ట్ ట్విట్టర్లో జరిగిందంతా వివరించిన స్మిత ప్రభుత్వంపై రేవంత్ ఫైర్ ఆడబిడ్డలు జాగ్రత్త ప్రమాదం ఏ రూపంలో అయినా తన ఇంట్లోకి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారని స్మితా సబర్వాల్ తెలిపారు తనకు భయంకరమైన అనుభవం ఎదురైందన్నారు తనను తాను రక్షించుకోవడంపైనే దృష్టి సారించినట్టుగా చెప్పారు గట్టిగా కేకలు వేయడంతో సిబ్బంది వచ్చారని అలా తనను తాను రక్షించుకోగలిగానన్నారు ఏ సమయంలో అయినా సరే ధైర్యం కోల్పోకూడదంటూ సూచించారు మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నామని ఆలోచించినా ప్రమాదం ఏ సమయంలో వస్తుందో తెలియదన్నారు కావున మీరు ఉంటున్న ఇంటికి ఎల్లప్పుడూ తలుపులు వేసుకొని తాళాలు పరీక్షించుకోవాలి అని సూచించి ట్విట్టర్లో ట్వీట్ చేసి అంటే ఒక ఐఏఎస్ అధికారిని ఆమె చాలా కీలకమైన అధికారిని కేసీఆర్ పేషీలో పనిచేస్తున్న ఒక అధికారిని ఆమె ఇంట్లో ఆమెకే రక్షణ లేదు ఇవాళ అమ్మాయిలకి రక్షణ లేదని ఆమె ట్వీట్ చేస్తుందనంటే ఇక సామాన్య ఆడపిల్లల పరిస్థితి ఏందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఒక్కసారి అర్థం చేసుకోండి ఇప్పుడు భద్రత ఎక్కడి నుంచి ఉంటుంది మీరు చూడండి నిన్న త్రీ వన్ సెవెన్ జీవో కారణంగా పాపం వాళ్ళు భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర ఉన్నారు మమ్మల్ని కనీసం రక్షించండి అయ్యా మమ్మల్ని ఒక దగ్గర చేర్చండి అని మహిళా టీచర్లంతా నిన్న ఆందోళన చేసిరు పెద్ద ఎత్తున ఇగో ప్రగతి భవన్ను ముట్టడించిన టీచర్లు ఇగో పిల్లలతో సహా వచ్చారు పిల్లలతో సహా వచ్చి ప్రగతి భవన్ను ముట్టడిస్తే చాలామందిని గోషామాల్ స్టేడియంలో అక్కడ ఇక్కడ పెట్టిరు ఒక నలుగురు మహిళల్ని బొల్లారం పిఎస్లో పెట్టిరు రాత్రి ఏడున్నర దాకా వాళ్ళని అందులోనే ఉంచారు పోలీసు నిబంధనలు ఏం చెప్తున్నాయి చీకటి పడిన తర్వాత ఆడవాళ్ళని పోలీస్ స్టేషన్లో ఉంచొద్దు అన్న నిబంధనలు చెప్తున్నాయి ఒకవైపునేమో ఐఏఎస్ అధికారినికి ఇంట్లోకి ఎవడో చొరబడి కనీసం ఆమెకి భద్రత లేకుండా పోయింది ఇక్కడేమో అఫీషియల్గా అమ్మాయిలు పోలీస్ స్టేషన్లో లేని సమయంలో అక్కడ వాళ్ళని పెట్టుకొని రాత్రి సమయంలో వాళ్ళని అక్కడ వాళ్ళని అక్కడ నిర్బంధించి పోలీసులు అఫీషియల్గా వేధిస్తున్నారు ఎంత దుర్మార్గం చూడండి ఎక్కడుందండి ఆడవాళ్ళకి రక్షణ జీవో త్రీ వన్ సెవెన్ సవరించి తమను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని బాధిత టీచర్లు సర్కారును డిమాండ్ చేశారు లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు తెలంగాణ ఉద్యమ సమయంలో తాము స్థానికత కోసం పోరాడామని ప్రత్యేక రాష్ట్రం వచ్చాక స్థానికతే సంక్షోభంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇట్లా నిన్న ప్రగతి భవన్ ని ముట్టడించారు పసిపిల్లలతోని వాళ్ళ పిల్లలతోని కేసీఆర్ మనసు గరగదా బండి సంజయ్ ఈ నియంత్ర పాలన మనకు అవసరమా రేవంత్ రెడ్డి బడిలో పాఠాలు చెప్పాల్సిన టీచర్లు బిడ్డలతో సహా గోషామహల్ పోలీస్ స్టేషన్లో బందీలయ్యారు జీవో త్రీ వన్ సెవెన్ రద్దు కోసం డిమాండ్ చేయడమే వాళ్ళు చేసిన నేరం తెలంగాణను ఈ తెలంగాణకు ఈ నియంత్ర పాలన అవసరమా అని ట్వీట్ చేశారు ఏమంటాడు కేసీఆర్ త్రీ వన్ సెవెన్ జీవో బాధితుల కన్నా బదిలీ లేవట వాళ్ళకి బదిలీ లేవు రెండేళ్ల స్టేషన్ సర్వీస్ ఉంటేనే అవకాశం అట వాళ్ళు ఏమంటున్నారు మాకు సొంత జిల్లాకు మమ్మల్ని పంపించండి అంటున్నారు కొంతమందిది ఈ రకమైన ఇబ్బంది ఇంకొంతమందిది భార్య ఒక దగ్గర ఉంటే భర్త ఇంకొక దగ్గర భా భర్త రంగారెడ్డి హైదరాబాద్లో పనిచేస్తే భార్య భయ్ మహబబ్బాదులో ఆదిలాబాద్ అక్కడ అడవుల్లో పనిచేయాలి వాళ్ళేమడుగుతున్న ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ రేడియస్లో మాకు అవకాశం కల్పించండి కేసీఆరే చెప్పిండు ఒక మెమో ఇచ్చిండు ఇదే కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు కలిసి ఒక దగ్గర ఉంటేనే ఉత్పాదకత పెరుగుతుంది ఈ రాష్ట్రానికి అది అవసరము మిమ్మల్ని విడదీసి మేము సంతోషంగా ఉండలేమని ఇదే కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు మరి సిగ్గుండాలి కదా నువ్వు చెప్పిన హామీని నువ్వు నిలబెట్టుకోవాలి కదా వాళ్ళని కనీసం వాళ్ళ సమస్యని పరిష్కరించకపోగా పోలీస్ స్టేషన్లో పెట్టి ఏడున్నర ఎనిమిది గంటల దాకా ఇప్పుడు ఏ అయితే వాళ్ళని మీకు ఇంట్లో మీరు మీరు ఒక ఒక అరగంట లేట్ అయితేనో లేకపోతే మీ భార్యలు ఏమన్నా ఉద్యోగం చేసుకొని మీరు ఒక వాళ్ళు ఒకవేళ అరగంట లేట్ వస్తేనో మీ పిల్లలు అడగరా మమ్మీ అడిగిపోయిందని పోలీస్ స్టేషన్లో నిర్బంధించినప్పుడు కనీసమైన ఆలోచన ఉండాలి కదా ఒక మానవత్వం అయినా ఉండాలి కదా వాళ్ళు ఎక్కడ జనగాం నుంచి భూపాలపల్లి అక్కడక్కడి నుంచి వచ్చిన మహిళల పాపం టీచర్లు వాళ్ళు ఏడున్నర ఎనిమిది గంటలకు అప్పుడు మీడియాలో వార్తలు వస్తే వాళ్ళు వీడియో చేసి చేస్తే అప్పుడు రిలీజ్ చేసిరు ఒకసారి ఆ వీడియో చూడండి పాపం ఎక్కడ ఉందండి మహిళలకి రక్షణ ఈ రాష్ట్రంలో ఇప్పుడు బాండ్స్ మీద సైన్ చేస్తే కానీ మా ఫొటోస్ తీసుకుంటే కానీ మమ్మల్ని రిలీజ్ చేయమని ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు పోలీసులు అసలు మా మాట వినట్లేరు కనీసం లేడీస్ టీచర్ అన్న కనికరం కూడా చూపట్లేదు దయచేసి మమ్మల్ని మమ్మల్ని కాపాడండి ఇది పరిస్థితి ఎంత దారుణం చూడండి పాపం వాళ్ళని బొల్లారం పోలీస్ స్టేషన్లో నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఇది అరే వాళ్ళు వాళ్ళు ఏమన్నారండి వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు తప్ప చెప్పండి మీరు నిరసన వ్యక్తం చేయదు తెలంగాణలో తెలంగాణలో భారత రాజ్యాంగం అమలు కావట్లేదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు కేసీఆర్ అనుకున్న రాజ్యాంగం కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతున్నది నిరసన తెలిపే హక్కు మీకు లేదని చెప్పండి ఓ ఫత్వా జారీ చేయండి సో ఇట్లా నిన్న ప్రగతి భవాన్ని ముట్టడించి ఈ రకంగా ఒకవైపున పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తారు ఇంకొక వైపున ఈ రాష్ట్రంలో ఉన్న ఒక ఒక సీనియర్ ఐఏఎస్ అధికారినికే నాకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎటువైపు ఎటువైపు ఈ రాష్ట్రం పోతుందో ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి